సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు తమిళ స్టార్ హీరో ధనుష్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ధనుష్ తమ బిడ్డేనని తప్పిపోయాడని, ఇప్పుడు అతని నుంచి తమ పోషణ నిమిత్తం నెలకు కొంత డబ్బు ఇప్పించాలని గదిరేషన్ మీనాక్షి దంపతులు వేసిన పిటిషన్ ను కోర్టు ఫైనల్ గా కొట్టివేసింది. ఈ కేసు విచారణ దశలో ధనుష్ తన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు చెరిపేశారని డాక్టర్లు నివేదిక ఇవ్వడంతో కలకలం రేగడంతో ఎలాంటి తీర్పు వస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీంతో ధనుష్ ఇబ్బందుల్లో పడక తప్పదనే వాదనలు కూడా వినిపించాయి. మరోవైపు డిఎన్ఏ టెస్ట్ కు ధనుష్ అంగీకరించకపోవటం కూడా మరింత ఆసక్తిని కలిగించేలా చేశాయి. దీంతో చివరికి కోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుందో అని భావించగా తాజాగా మద్రాస్ హైకోర్టు కదిరేసన్ దంపతుల పిటిషన్ ను కొట్టివేస్తూ సంచలన నిర్ణయాన్ని వెలువర్చింది. అయితే ఏ కారణాలు చూపుతూ కదిరేసన్ దంపతుల పిటిషన్ ను కోర్టు కొట్టివేశాయన్న విషయాలు తెలియాల్సి ఉంది. నిజానికి ధనుష్ కు అనుకూలంగా తీర్పు వస్తుందనైతే ఎవరూ ఊహించింది కాదు. డిఎన్ఏ టెస్ట్ కు అంగీకరించకపోవటం, లేజర్ సర్జరీ ద్వారా మచ్చలను చెరిపేశారన్న డాక్టర్ల నివేదిక ఇవ్వటం తదితర పరిణామాలతో ధనుష్ కు షాక్ ఇచ్చే విధంగా తీర్పు ఉంటుందని కోలీవుడ్ నాట కూడా భారీ ప్రచారం జరిగింది. కానీ కోర్టు నుండి వచ్చిన తీర్పుతో బహుశా ధనుష్ కూడా అవాక్కై ఉంటారని చెప్పవచ్చు. మొత్తానికి గత కొన్ని నెలలుగా ధనుష్ కి మానసిక వేదనలు మిగిల్చిన ఈ ఉదంతానికి శుభం కార్డు పడింది.